మనకు కాలర్ అందుబాటులో ఉన్నారు కృష్ణా జిల్లా నుంచి శంకర్ గారు. శంకర్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు ఈ జిఎస్టి వచ్చిన దగ్గర నుంచి ఇదైంది, తర్వాత రెండోది మాకు కృష్ణా జిల్లాలో ఈ రిస్క్ ఈ అమరావతి మొదలైంది అండి. అన్నిటికీ ఇది వరకు ఒక నెలకు 10,000 రూపాయలతో బతికేవాడు ఇవాళ 17,000-18,000 రూపాయలు ఉంటాయి కానీ బతకలేకపోతుంది. పైగా దాని వలన కూడా ఈ ప్రాబ్లమ్ ఉంటుంది అండి. మా ఈ జిల్లాలో మిగతా ఇప్పుడు జిఎస్టి అమలు చేసిన దగ్గర నుంచి ఈ ప్రాబ్లం అండి, అంత విపరీతమైన రేట్లు పెరగటం. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, ఎస్వీఎస్ రెడ్డి గారు, ముఖ్యంగా ఏదైతే పెట్రోల్ డీజిల్ రేట్లపై ఏదైతే కేంద్రానికి అదుపు లేదా అనేది ఒక ప్రశ్న కూడా వస్తుంది ప్రజల నుంచి. కేంద్రానికి అదుపు లేదు వాస్తవంగా కూడా. ఏంటంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకు రేట్ ఇచ్చేసి వ్యాట్ని వాళ్ళు రాష్ట్రాలు నిర్ణయించుకోమని చెప్పి చెప్పారు. సో అక్కడ కూడా వాళ్ళు అదుపు చేసి వాళ్ళు కూడా మానిటరింగ్ అండ్ కంట్రోల్ కమిటీలు పెట్టి వాళ్ళు ఎప్పటికప్పటికి ఈ ట్యాక్స్లు ఎంత అయితే కలెక్ట్ చేయాలి, పెట్రోల్ ధర ఎంత అమ్మాలి, ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రానికి డిస్ట్రిబ్యూషన్ ఎక్కడెక్కడ ఉంటుందో ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కొంచెం యాడ్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ నుంచి ఒక వైజాగ్ నుంచి మనకు పెట్రోల్ డీజిల్ వస్తుంది.